కరోనాకు చికిత్స చేసేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల కోసం తెలంగాణ వైద్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఆసుపత్రిలో కరోనా అవగాహన కోసం కరపత్రాలు, బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను ఇతరులతో కలపొద్దని, వారి వైద్య పరీక్షల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆసుపత్రులకొచ్చిన విదేశీ పర్యాటకులు పూర్తి వివరాలు రికార్డు చేయాలని కోరింది. కరోనా అనుమానితుల శాంపిళ్ల సేకరణ మొత్తం ప్రోటోకాల్ ప్రకారమే జరగాలని, కరోనా వార్డులో వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలని ఆదేశించింది. ఆసుపత్రిలోని డాక్టర్లకు, ఇతర సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహించాలని వైద్య శాఖ సూచించింది. ప్రస్తుతం తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనాకు వైద్యం అందించాలనుకున్నారు, కానీ ఈ లక్షణాలతో ఉన్నటువంటి వాళ్లకు అన్ని ఆసుపత్రుల్లో కూడా కరోనా వైద్యం అందించేందుకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే తెలంగాణ వైద్య శాఖ ప్రత్యేకంగా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ యజమాన్యాలు ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడారు. అయితే వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాత కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ఏదైనా వైద్యం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ దాన్ని బిజినెస్ ఓరియంటేషన్లో చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి జరగకుండా కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కు జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా కోసం వైద్యం అందించాలనుకునేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బోర్డులు ఏర్పాటు చేయాలి. అక్కడ ఈ కరోనాను ఎదుర్కొనేందుకు లేదంటే వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కరపత్రాలు పంపిణీ చేయాలనేది ఒకటి పెడితే, తర్వాత చాలామంది విదేశీ వేరే దేశాల నుంచి రాగానే ముందుగా తమకు కరోనా ఉందేమో అని టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా విదేశీయుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళకంటూ ఫ్లూ కావచ్చు లేదంటే ఇంకా ఫీవర్ వంటి లక్షణాలు ఏవైనా ఉంటే ప్రత్యేకంగా వాళ్ళను ట్రీట్మెంట్ చేయాలి, ఇతరులతో కలవనీయకుండా వాళ్ళకు వైద్యం అందించాలనేది రెండో గైడ్లైన్. ఇక దాంతోపాటు ప్రధానంగా ఏదైతే శాంపిల్స్ అనేవి సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు చేస్తున్నారు. సో బయట ఎక్కడా కూడా చేయడానికి వీల్లేదు. వాళ్ళు శాంపిల్స్ తీసుకొని గాంధీ ఆసుపత్రికి పంపించాలని చెప్తున్నారు. ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ట్రావెల్ హిస్టరీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు విదేశాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగారు అనేది హిస్టరీ తీసుకోవడంతో పాటు హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొంతమంది వెంటనే ఆసుపత్రికి వస్తారు, మరికొంతమంది ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారనే దానిపైన కూడా పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ రెడీ చేయాలని చెప్పి మార్గదర్శకాల్లో కనిపిస్తుంది. దాంతోపాటు కరోనాకు ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం, వాళ్ళ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డికి సమాచారం అందించాలని చెప్పారు. అక్కడ ఏదైనా కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇంకేమైనా వెంటనే తలెత్తితే మాత్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యశాఖతో కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు సూచనలు ఇచ్చారు. అంతేకాదు దీన్ని ఎక్కడా కూడా బిజినెస్ యాంగిల్లో మాత్రం చూడొద్దు, ఏదైతే ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇప్పుడు కరోనా కాబట్టి దాన్ని అరికట్టేందుకు, నియంత్రించేందుకు, నివారించేందుకు మాత్రమే ఆ విధంగానే కొంత సామాజిక దృక్పథంతోనే ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేయాలని చెప్పి వైద్యశాఖ మార్గనిర్దేశాలు జారీ చేసింది నలని. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.